49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. ఈసారి రాయలసీమలో గట్టి పోటీ ఇచ్చే విధంగా టీడీపీ ఉంది అంటూ కొన్ని కథనాలు మనం వింటా ఉన్నాము. ఒకసారి మనం రాయలసీమ జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలకు సంబంధించి 52 నియోజకవర్గాలు ఉంటే, ఆ 52 నియోజకవర్గాల్లో గతంలో మనం చూస్తే కేవలం 3 మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది, 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ రాయలసీమ జిల్లాలకు సంబంధించి? అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాలో స్ట్రాంగ్ హోల్డ్గా, అంటే రెడ్డి సామాజిక వర్గం డామినెంట్గా ఉన్న సంగతి మనకు దశాబ్దాలుగా చూస్తున్నాం. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఏవైతే ఓటు బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ వైపు షిఫ్ట్ అయిపోయాయి. ఓకే, సో టీడీపీకి నిజానికి కొన్ని జిల్లాలో లైక్ అనంతపూర్ లాంటి జిల్లాలో టీడీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది గతంలో, అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గడిచిన 4 ఏళ్ళుగా జగన్ పరిపాలన పట్ల కొంత వ్యతిరేకత అనండి, లేదా అసంతృప్తి అనండి, లేకుంటే టీడీపీ కొంత పుంజుకోవడం కానివ్వండి, ఈ కారణాలతో ఏంటంటే రాయలసీమలో దాదాపు ఒక 15 నుంచి 20 సెగ్మెంట్లలో గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కొన్ని వార్తా కథనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి మీడియాలో కూడా. ఎందుకంటే కడపలో ప్రమాదం ఏం లేదు, ఇది యాజ్ ఆన్ టుడే కడపకు వచ్చిన సమస్య ఏం లేదని చెప్తున్నారు చాలామంది రాజకీయ నాయకులు. కానీ అక్కడున్న మన విలేకరులు కానీ వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళ కథనాల ప్రకారం కూడా కడపలో యాస్టీస్గా వైసీపీకి ఆధిక్యం ఉంటుంది, కడపకు వచ్చిన సమస్య ఏం లేదు. ఎటు వచ్చి కర్నూలులో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ టైం మీకు కడప, కర్నూలు, విజయనగరం అండ్ నెల్లూరు 4 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. ఓకే, ఇప్పుడు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ 4 జిల్లాల్లో రాయలసీమలోని 52 సెగ్మెంట్లలో ఎక్కడెక్కడ ఏమిటి అనే దానిపైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు కర్నూలు జిల్లాకు వచ్చే వరకు కనీసం ఒక 4 చోట్ల టీడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ కాన్షియస్కి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే వీడియో సైజ్ పెరిగిపోతుంది లెంగ్త్ అంతా కాన్షియస్ అంతా మాట్లాడుకుంటూ అక్కడ ప్రతి కాన్షియస్లో మళ్ళీ బలాబలాలు కాకుండా ఇది ఫెర్ఫెరల్ చెప్తాను అంటే పైపైన అంటే అంటే 3-4 కాన్స్టిట్యూన్సీస్ కర్నూలు జిల్లాలోనే టీడీపీ గట్టి పోటీ ఇచ్చే విధంగా తయారైంది ఇప్పుడు. ఓకే, బికాస్ ఒకటేమో ఒక లోకేష్ పాదయాత్ర ఒకటే కారణం అని అనట్లేదు, చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల వైసీపీ మీద వ్యతిరేకత అంటే వైసీపీ ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉండడము, లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ గట్టిగా పనిచేయకపోవడము, లేదంటే ఇంకా కొన్ని చోట్ల ప్రజలతో వాళ్ళకి సంబంధాలు సరిగ్గా లేకపోవడం. సో వేరియస్ రీజన్స్ ఏంటంటే కర్నూలుకు వచ్చే వరకు అటువంటి సమస్య ఒకటి మనకు కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ మీకు అనంతపూర్ వచ్చే వరకు 14 కాన్స్టిట్యూన్సీలో ఉమ్మడి అనంతపూర్లో అక్కడ దాదాపు 7-8 సీట్లలో కూడా ఇవాళ టీడీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. గతంలో చూస్తే మనకు కేవలం 2 ఉరవకొండ, 1 హిందూ. అయితే ఈసారి 8-9 ఎందుకంటే అక్కడ లోకల్ అనేది ఇప్పుడు ఒకటండి, 2019లో ఉన్న ప్రభంజనం, జగన్ ప్రభంజనం ఈసారి ఉండదు అన్నది మనం జనరల్గా చాలా వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఫ్యాక్ట్, అందరికీ తెలిసింది. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి ప్రభంజనం వేరు. ఈసారి అటువంటి ప్రభంజనం ఉండదు. అంటే మొత్తానికి జిల్లాలే స్వీప్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. నేను అందుకే ఇద్దరు చెప్పి లాస్ట్ 2019 4 జిల్లాలు స్వీప్ చేసింది అవుట్ ఆఫ్ మీకు ఇప్పుడు మా 26 జిల్లాలు కదా ఇప్పుడు గతంలో. అప్పుడు 13 జిల్లాలు ఉన్నప్పుడు 4 జిల్లాలు స్వీప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే అవతల ప్రత్యర్థికి ఒక్క సీటు కూడా ఖాతా తెరవని పరిస్థితిలోకి నెట్టేసింది జగన్ పార్టీ. ఇప్పుడు మీకు వచ్చేవరకు ఏంటంటే కొంత తేడా కనిపిస్తుంది. బికాజ్ దీంట్లో నేను చెప్పాను కదా, ఒకటి ఎమ్మెల్యేలపైన స్థానికంగా వ్యతిరేకత కొంత ఉండడం, రెండోది వాళ్ళపైన కొన్ని ఆరోపణలు రావడం, అవినీతి ఆరోపణలు రావడం, లేదా కొన్ని చోట్ల ఏంటంటే ఈ గ్రూప్ రాజకీయాలు అంటే ఆధిపత్య పోరు అని అంటాం కదా, అటువంటి పాలిటిక్స్ వల్ల ఏంటంటే మీకు పుట్టపర్తి, పెనుగొండ అండ్ తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, హిందూపూర్ ఈ కాన్స్టిట్యూన్సీస్లో చాలా గట్టి పోటీ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది ఎవరికి, మన వైసీపీకి. గతంలో మీకు ఉరవకొండ అండ్ హిందూపూర్ రెండే కదా గెలిచింది. ఈసారి ఈవెన్ తాడిపత్రి, పెనుగొండ, ఈ రాయదుర్గం, పుట్టపర్తి ఈ కాన్స్టిట్యూన్సీలలో కూడా వైసీపీకి టీడీపీ వైపు నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎట్లా వైసీపీ హ్యాండిల్ చేస్తుంది ఏంటనేది చూడాలి ఫ్యూచర్లో. సో అట్లాగే అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి అంటే టీడీపీ 2019 నాటికి అంటే ఫలితాల తర్వాత బాగా చితికిపోయినట్టుగా కనిపించింది. అయితే 2023 కల్లా
కొన్ని జిల్లాల్లో ఒక రకమైన వాతావరణం వస్తుంది అంటే టీడీపీ నిజంగానే పుంజుకుందా అనేది ఒక ప్రశ్న ఉంది సహజంగానే బట్ టీడీపీ పుంజుకుందేమో అనే ఒక వాతావరణం కనిపించే విధంగా ఒక క్యాంపెయిన్ కూడా జరుగుతోంది అట్లాగే మీకు చిత్తూరులో విషయానికి వస్తే కూడా అక్కడ అవుట్ ఆఫ్ 15లో దాదాపు 7-8 సీట్లలో కూడా వైసీపీ గట్టి వైసీపీకి గట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది చిత్తూరు ఉమ్మడి చిత్తూరులో మీకు ఉమ్మడి చిత్తూరుకు వచ్చే వరకు మీకు పలమనేరు చిత్తూరు హెడ్ క్వార్టరు తర్వాత నగరి అంటే మంత్రి తర్వాత మనకు బిఎఫ్ బసుధరెడ్డి రిప్రజెంట్ చేస్తున్న శ్రీకాళహస్తి ఆ తర్వాత తంబళ్ళపల్లి ఇటువంటి కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి అందులో ఈవెన్ తిరుపతి హెడ్ క్వార్టర్ కూడా వాళ్లకు టీడీపీకి ఫేవరబుల్గా ఉన్నట్టు టీడీపీ నిర్వహించిన సర్వేలో వస్తుంది ఇది నేను చెప్తున్న సమాచారంలో ఈ టీడీపీ నిర్వహించుకున్న సర్వేల నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి వాటన్నిటి కూడా నేను కోడీకరించి చెప్తున్నాను ఈ సిచ్యువేషన్ అనేది ఇది రియల్ గ్రౌండ్ రియాలిటీ ఇట్లాగే ఉందా అంటే ఇప్పుడు మారే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు టీడీపీకి ఇంకా కొంత అది ఇప్పుడు పుంజుకుందని చెప్తున్నాం మనం సో లిటిల్ బిట్ పర్సంటేజ్ పెరిగింది అనుకుందాం సో అది ఇంకా పెరుగుతుందేమో తెలియదు లేదా వైసీపీ హ్యాండిల్ చేసింది అనుకుందాం అంటే వైసీపీ ఎత్తుగడలు వేసి వీళ్ళు పుంజుకోకుండా బ్రేక్ వేయగలిగింది అనుకోండి ఇంకా టీడీపీ మినిమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే టీడీపీకి సంబంధించిన గ్రాఫ్ తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ప్రజల్లో అప్పుడు వైసీపీ పట్ల పాజిటివ్ ఓటు వస్తుందా లేకుంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న నెగిటివ్ ఓటు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి వస్తుంది అనేది ప్రధానంగా మనం గమనించాలి ఇక్కడ మీకు సత్యవేడు పూతల పట్టు నెల్లూరు గంగాధర్ కాన్స్టిట్యూన్సీలు మాత్రం టీడీపీ ఓడిపోయే అవకాశం ఉన్నట్టు ఛాన్స్ వస్తుంది అంటే ఆ రకమైన రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కనుక అంటే చిత్తూరు కడప కర్నూలు అనంతపురం మన 4 జిల్లాల గురించి డిస్కస్ చేస్తారు అంటే ఒకటి ప్రధానంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే జగన్ ఇమేజ్ ఫ్యాక్టర్ ఒక్కటే ఈ ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసే అవకాశం తక్కువ సో రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు ఆ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుల పనితీరు పోల్ మేనేజ్మెంట్ అట్లాగే పార్టీ క్యాడర్ పటిష్టంగా పనిచేయడము వగేరా చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి సో సంక్షేమ పథకాలకు సంబంధించిన యాంగిల్ డిఫరెంట్ యాంగిల్ సంక్షేమ పథకాల మెయిన్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది అంటారు అక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వస్తుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చే పనిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని కొన్ని వార్తలు మనం వింటా ఉన్నాం దాదాపుగా 40-50 ఎమ్మెల్యేలు మారే అవకాశం ఉంది అంటా ఉన్నారు మరి అలాంటివి పర్సన్స్ ఇప్పుడు ఈ ఓడిపోయే వ్యక్తుల్లో ఎవరైతే మనం దాదాపుగా 20 నియోజకవర్గాల లిస్టు వరకు అయితే మీరు చెప్తా ఉన్నారు ఈ 52లో 20 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుంది అంటా ఉన్నారు ఆ ప్లేస్లో మార్పు జరిగితే ఎమ్మెల్యేల మార్పు జరిగితే అంటే ఒక్కటి నా వెనుకటి మనం ఆలోచించాల్సి ఏంటంటే ఎంతమంది మారుస్తాడు ఎక్కడెక్కడ మారుస్తాడు ఈవెన్ ప్రకాశం శ్రీకాకుళం అండ్ మీకు ఇప్పుడు అనంతపూర్ ఇటువంటి చోట నెల్లూరు ఇటువంటి చోట కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి పార్టీకి ఇంటర్నల్గా ఇప్పుడు మనం అనుకుంటున్న వాటిలో కర్నూలు కూడా యాడ్ అయింది చిత్తూరులో కూడా కొన్ని చోట్ల ఇది అంతర్గత కొంత ఉంది అటువంటప్పుడు మార్చాలి అనుకుంటే ఎంతమంది మారుస్తారు అనేది ఒక సమస్య మార్చితే ఇప్పుడు అవతల ప్రత్యర్థి బలంగా లేకపోతేనేమో అటువైపు పోయే అవకాశం లేదు తమకు అవతల వెళ్ళినా కూడా తమ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకున్నప్పుడు వాడు ఇక్కడే ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు మరి ఇప్పుడు ఒకవైపు అటు టీడీపీ పుంజుకుంటోంది అట్లాగే టీడీపీ జనసేన కలిసి కూటమిగా ఏర్పడితే అది బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడుతుంది అన్నప్పుడు గ్యారంటీగా అటువైపు టికెట్ రాదు అని అనుకున్న మరుక్షణం అటువైపు దూకే అవకాశం ఉంది సో అటువంటి ప్రమాదాన్ని ఏరుకోరి తెచ్చుకుంటాడని జగన్ తెచ్చుకుంటాడని నేత అనుకోవట్లేదు బహుశా ఒకవేళ మార్చాలనుకున్నా 10 మందో 15 మందో మార్చాలనుకుంటే కూడా చివరి నిమిషం దాకా బహుశా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే నాటి వరకు కూడా ఆయన ఆ విషయాన్ని దాచిపెట్టే అవకాశం ఉంది కావాలంటే ఆయన ఏం చేస్తాడంటే నేను చెప్పి జగన్కు సంబంధించిన స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే 10 మందో 15 మందో ఇవన్నీ మార్చాలనుకుంటే వాళ్ళకి ఎవరికి ఏమి చెప్పకుండా అండర్ గ్రౌండ్గా ఎవరైనా ఆల్టర్నేటివ్ ఫోర్స్ని ఆల్టర్నేటివ్ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుని పెట్టుకొని రైట్ మీరు రెడీగా ఉండండి అని వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఓకే చూద్దాం సార్ గతంలో మాదిరిగా ఈసారి అయితే రాయలసీమ ప్రాంతంలో అంత ఈజీగా ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు మరి మెయిన్ రాయలసీమలో ఎక్కువగా ఫోకస్ ఉన్న నియోజకవర్గాలు అయితే చాలా వరకు పట్టున నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే ఉన్నాయి సో అలాంటి చోట ఇప్పుడు దాదాపుగా 20 నియోజకవర్గాలు గట్టి పోటీ అంటే అది ఆషామాష వ్యవహారం కాదు ఇక్కడే ఈ విధంగా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే కూడా ఒక అంచనాకు రావాలి సో ఇతర నియోజకవర్గాలు ఇతర ప్రాంతాల గురించి కూడా చర్చిద్దాం మళ్ళీ థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ